And secondly, రెండవది, your groaning, నీ యొక్క మూలుగులు, your outcry, నీ యొక్క ఆక్రందన. Years after years, సంవత్సరాల తర్వాత సంవత్సరాలు. Years after years, సంవత్సరాల తర్వాత సంవత్సరాలు. Why? ఎందుకు? Because of chronic sickness. అది ఎందుకంటే పిల్లారా, భయంకరమైన పోలి జబ్బులు. Failures in your job. మీరు అనుకుంటున్నారు మీ ఉద్యోగంలో. Failures in family life. మీ కుటుంబంలో విఫలమైన పరిస్థితులు. Failures in business. మీ వ్యాపారంలో ఓడిపోయిన స్థితులు. Failures for a long years. లో సుదీర్ఘమైన సంవత్సరాలు విజయమే లేని అంత అపజయమే. Suffering of incurable sickness. పిల్లరా, నయం కాని రోగములతో శ్రమ శ్రమ. When you have a renal failure. మీకు మరి కిడ్నీ సమస్యలు. How many times you undergo. మరి ఎన్ని మార్లు మనము పిల్లరా. Dialysis. మరి డయాలసిస్ కూడా వెళ్ళాలి. Some used to have dialysis 234 times. పిల్లరా, 230 సార్లు పైన డయాలసిస్ చేసుకుంటూనే ఉంటున్నారు ఇంకా. Some 4 years, 6 years. కొంతమంది 4 సంవత్సరాలు, కొంతమంది 6 సంవత్సరాలు. Each time of dialysis. ప్రతిసారి డయాలసిస్ యొక్క ప్రతిసారి సందర్భంలో. They will cry. వారు ఎంత కన్నీరు కారుస్తారు. They will cry. వారు కన్నీరు కారుస్తుంటున్నారు. Body will shiver. అయ్యో, వారి శరీరం వణికిపోతుంది. Breathe in pain. వారి నొప్పితో వణికిపోతోంది. Suffer from severe temperature. ఓ భయంకరమైన మరి పిల్లరా, అదిగో బాడీలోని టెంపరేచర్స్ పెరుగుతున్నాయి శరీరంలో. There is no life guarantee. మరి ఎంత చేస్తుంటున్నా సరే వారికి ఎంత మాత్రం నిశ్చయత లేదు. A person have a cancer. ఒక వ్యక్తికి క్యాన్సర్ ఉంది. How many chemo? ఎన్ని కీమో జరిగించుకోవాలి? How many radiation? ఎన్ని రేడియేషన్ కూడా పోవాలి? How many pricking in your body? ఎన్ని సార్లు గుచ్చబడుతుంది సూదులు? They are all like taskmaster. వైవన్ని ఎలాగంటేనండి, అదిగో కష్టపెట్టే వారు ఏదో కష్టాలు ఎవరైనా బయట నుండి పెడుతున్నట్టే నిజంగానే. Only some are healed. కొంతమంది నయమైపోతున్నారు. All the others. మిగిలిన వారందరూ. When the cancer come again again. మరి క్యాన్సర్ వచ్చి మరలా మరలా ఇంకా పెరుగుతుంటుంటే. They decide the death rather than treatment. వాళ్ళు అనుకుంటారు ఇంకా మరణం బాగుంటుంది మనము బాగు చేసుకునే ప్రయత్నాల కన్నా. When your business fail. మరి మీ యొక్క వ్యాపారాలు నష్టమైనప్పుడు. One after the another. ఒక దాని తర్వాత ఒకటి. Whatever principle you put. మీరు ఎంత పెట్టుబడి మీరు పెడుతున్నా. When you are deluded, when you are deceived. మీరు మోసగించబడుతున్నారు. You will cry. మీరు మోసగించబడి పెట్టుబడి పోయిన తర్వాత మరలా మీరు కన్నీరే మిగులు మిగులు. Whenever you want peace in your family. మీ కుటుంబంలో నెమ్మది కొరకు చూస్తుంటున్నారు. When your own family members may not able to understand. కానీ మీ సొంత కుటుంబములే కుటుంబస్తులే మిమ్మల్ని అర్థం చేసుకున్నప్పుడు. You will start to cry. మీరు ఏం చేస్తారు కన్నీరు కారడం తప్ప. Every day you will be in agony. మీరు ప్రతిరోజు మొర్ర పెడుతుంటున్నారు. Secretly you will cry. మీరు రహస్యంగా ఒక చోట పోయి ఏడుస్తున్నారు. And you will cry how long? ఎంత కాలం ఇది అని ఏడుస్తుంటారు. How long? ఎంత కాలం ఇది? I have to suffer in the misunderstanding people. ఇదిగో నన్ను అర్థం చేసుకోలేని వారి మధ్య ఎంత కాలం ఈ శ్రమ. How long to suffer under drunkards. ఇదిగో ఈ వ్యసనాలు ఈ త్రాగుబోతులు బట్టి ఎంత కాలం శ్రమ అనుభవించాలి. How long have to suffer in a cruelty. నేను వారి క్రూరత్వాన్ని ఎంత కాలం అనుభవించాలి. It's very easy to condemn people. పిల్లరా, మనుషులను తృణీకరించడం అంటే గద్దించడం ఖండించడం చాలా సులభమే. But very difficult to understand their pain. కానీ వారి బాధను వారి నొప్పిని అర్థం చేసుకోవడం ఎంత కష్టమో తెలుసా. Even though you are highly educated. మీరు ఎంతో చదువు అయి ఉండొచ్చు. No job. మీకు ఉద్యోగం లేదు మీకు. Even after one after the another application. మరి ఒక దాని తర్వాత ఒక అప్లికేషన్ పెడుతూ ఉన్నా కూడా. Hundreds of interviews. కొన్ని వందల ఇంటర్వ్యూలు వెళ్తున్నారు, హాజరవుతున్నారు. When you get no job. అయినప్పటికీ ఉద్యోగం ఎవరు ఇవ్వడం లేదు. You will cry. మీరు ఏడుస్తూ ఉంటారు ఆ సమయంలో కూడా. When you are a wife. మీ యొక్క మీ సత్యమని భార్య, లేకపోతే భర్త మంచి భర్త. When you have no children. మీకు పిల్లలు సంతానం లేకపోతే. Years after years. సంవత్సరాల తర్వాత సంవత్సరాలు. You will cry. మీరు ఏడుస్తూ ఉంటారు అందుబాటు కూడా. So many cruel things. ఇలాగ చూడండి ఎన్ని క్రూరమైన విషయాలు. Happening in this world of evil. ఈ దుష్టకరమైన ఈ దుష్టత్వంతో కొన్ని లోకంలో జరుగుతున్నాయి. But today. కానీ ఈ రోజు. Jesus says. యేసు అంటుంటున్నారు. I have come. నేను దిగి వచ్చాను. ఐ హావ్ కమ్. నేను దిగి వచ్చాను. డెలివర్ యు. నిన్ను విడిపించడానికి దిగి వచ్చాను. రిడీమ్ యు. నిన్ను విమోచించడానికి వచ్చాను. హీల్ యు. నిన్ను స్వస్థపరచడానికి వచ్చాను. బ్రింగ్ యు టు ద ఫర్టైల్ ల్యాండ్. అదిగో నిన్ను సారవంతమైన ఫలవర్తమైన భూమిలోకి నడిపించడానికి. ద ల్యాండ్ వేర్ ద హనీ అండ్ మిల్క్ విల్ ఫ్లో. ఎక్కడైతే పాలు తేనెలు ప్రవహిస్తాయో ఆ భూమి భూభాగంలోకి. బ్రింగ్ యు. నేను నిన్ను తీసుకొని వస్తాను. ఐ విల్ బ్రింగ్ యు. నేను నిన్ను తీసుకొని వస్తాను. ఐ విల్ గివ్ యు హెల్త్ అండ్ హెల్తీనెస్. నేను నీకు ఆరోగ్యం ఇస్తాను, బలం ఇస్తాను.
I had been healed by the Lord Jesus. నేను ప్రభు చేత మొట్టబడ్డాను, బాగుచబడ్డాను. From my lungs bleeding. మరి నా యొక్క మరి ఊపిరితిత్తులు అవి భయంకరమైన స్రవం చేస్తుంటున్నప్పుడు. From my heart bleeding. నా అవి నా గుండె స్రవిస్తుంటున్నప్పుడు. From my rheumatic arthritis. పిల్లరా, నా కేళ్ళ వ్యాధుల నుంచి నొప్పుల నుండి నేను బాగుచబడ్డాను. I had a renal failure. నాకు కిడ్నీ సమస్య కూడా కలిగిందండి. Why there is no renal dialysis? అసలు దానికి ఇక్కడ డయాలసిస్ లేదు దానికి. That's not available. దానికి అది దొరకదు, ఎక్కడ డయాలసిస్ దొరకడం లేదు. ఎవ్రీ డే, ప్రతిరోజు యూరియా ఇన్ మై బ్లడ్ ఇన్క్రీజ్. పిల్లరా, యూరియా మరి దైవజన్ యొక్క రక్తంలో యూరియా పెరిగిపోతుంది. క్రియాటిన్ వెంట్ హై, క్రియాటిన్ స్థాయి అది పెరుగుతూ వెళ్ళిపోతుంది. ఐ ఎంటర్డ్ కోమా, నేను కోమాలోని కొని వెళ్ళిపోయాను. బట్ కానీ before I die, నేను చనిపోవడానికి ముందు, just 10 minutes before, ఒక 10 నిమిషాలు ముందుగా, Jesus came. యేసు దిగొచ్చారండి. Why he came? ఆయన ఎందుకు దిగొచ్చారో తెలుసా? That time I was only 13 years old. అప్పుడు నేను 13 సంవత్సరాలు. Missionaries took care of me nice manner. నన్ను మిషనరీలు చాలా చక్కగా బాగుగా చూశారు. Particular fruits. మంచి మరి పండ్లు పెట్టారు. But the food without salt. అయితే మరి salt లేని మరి ఆ పండ్లను పెట్టారు. No potato, no mutton, no chicken. అక్కడ బంగాళదుంపలు లేవు, మరి మాంసం లేదు, చికెన్ అసలు లేదు. Saltless food. అదంతా ఉప్పు లేని భోజనం. Day after day. ప్రతిరోజు, రోజు తర్వాత రోజు. After month. మరి నెల నెల తర్వాత ఒక నెల తర్వాత ఇంకొక నెల. Very chap. అంత సప్పగా ఉండే ఆ భోజనం. No tasty on my tongue. నాలుక అసలు రుచే తగలలేదు. So I cry. నాకు ఇదొక బాధ. Like a little child. ఆడు చిన్న బిడ్డ ఏడుస్తాడే. లార్డ్ ఐ వాంట్ ఈ చాక్లెట్. నాకు చాక్లెట్లు కావాలి, ఈ చాక్లెట్లు. లార్డ్ ఐ వాంట్ సమ్ గుడ్ ఫుడ్. నాకు మంచి బాగా మంచి టేస్ట్ ఫుడ్ కావాలి. ప్లీజ్ సాల్ట్ ఇన్ మై సాంబార్. సాంబార్ లో ఎక్కువ ఉపయోగండి, రుచి కావాలి. ప్లీజ్ సాల్ట్ ఇన్ కోకోనట్ చట్నీ. ఆ కోకోనట్ చట్నీ అయినా కొంచెం ఉపయోగండి. ప్లీజ్ లిటిల్ బిట్ సాల్ట్ ఇన్ బోరేజ్. అది గంజులోనైనా ఉపయోగండి కొంచెం. సీ ద లిటిల్ బాయ్ వాస్ క్రైయింగ్. ఆ చిన్న బిడ్డ ఏడుస్తుంటాడు. అండ్ ద లార్డ్ హియర్ దట్. దేవుడు దాన్ని విన్నాడు. ఆఫ్ కోర్స్ హి సీమ్డ్ టు బి ఎ సిల్లీ క్రైయింగ్. అది మీరు అనుకోవచ్చు, ఇదేంటి ఇది ఒక పిచ్చి ఆ ఏడుపు అనుకోవచ్చు. గాడ్ హియర్. కానీ దేవుడు దానిని కూడా ఆలకిస్తాడు. సో హి టచ్ మీ. ప్రభు నన్ను ఆ సమయంలో నా వయసులో ప్రభు వన్ టచ్. ఒక్క తాకిడు, ఒక్కసారి జస్ట్ వన్ టచ్. ఒక్కసారి తాకేయండి ఆయన నన్ను. నెక్స్ట్ డే ఐ బికేమ్ ఆల్ రైట్. నేను మరుసటి దినానికే నన్ను బాగైపోయాను. దయచేసి బాగైపోయారు. హల్లెలూయా. ఈవెన్ నౌ. ఇప్పుడు కూడా. My kidneys are working very well. ఇప్పుడు కూడా దైవజన కిడ్నీలు అన్ని సక్రంగా పనిచేస్తున్నాయి. దేవుడికి చేతులైతే అల్లు చేద్దామా? హల్లెలూయా. గట్టిగా అల్లు చేద్దామా? హల్లెలూయా. హల్లెలూయా. బట్ ద సేమ్ టైం. అదే మరి మరి రీతిలో. ఐ హావ్ టు ప్రొటెక్ట్ మై కిడ్నీ. మరి నా కిడ్నీని కాపాడుకోవాలి. ప్రొటెక్ట్ మై లంగ్స్. నా ఊపిరితిత్తులను కాపాడుకోవాలి. ఐ షుడ్ నాట్ బి ఎ ఫూలిష్ మ్యాన్. నేను ఒక విర్రవాణిగా ఉండకూడదు. దట్స్ వై ఐ పుట్ లైక్ దిస్. నేను అందుకే ఇలా పెట్టుకున్నాను. సో దట్ కూల్ ఎయిర్ కెనాట్ గో ఇన్సైడ్. ఎందుకంటే చలి ఎక్కువ ఉంది, ఆ చలి అలకూడదు కదా. ఓకే, హల్లెలూయా. అర్థమవుతుందండి. ఐ షుడ్ నాట్ వాంట్ ఎ లంగ్ ఇన్ఫెక్షన్. మరలా నా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ రాకూడదు. సో ఇఫ్ అవర్ మెర్సిఫుల్ గాడ్, ఇప్పుడు ఈ కనికరమ గల మన దేవుడు, హియర్ ద లిటిల్ క్రై ఆఫ్ ద లిటిల్ బాయ్, ఒక చిన్న చంట బిడ్డ యొక్క మొరను దుఃఖాన్ని ఆలకించగలిగితే, విల్ హీ నాట్ హియర్? దేవుడు నీ మొరను విండా? యువర్ అవుట్ క్రై, నీ యొక్క ఆక్రందన ఆ దుఃఖం ఏదో నీ మొరను విండా? ప్రాబ్లమ్, నీ యొక్క సమస్యలు ఆలకించడా? హీ ఈస్ హియరింగ్. ఆయన నిన్ను ఆలకిస్తూనే ఉన్నాడు. హి సెడ్ ఐ యామ్ హియర్. ఆయన అన్నాడు, నేను ఇక్కడ దిగి ఉన్నాను, ఇక్కడ ఉన్నాను, నీకు సమాధానం ఇస్తాను. టుడే, ఈ రోజు. నాట్ టుమారో, రేపు కాదు. విత్ సైన్స్, ఓ సూచనలతో, వండర్స్, అద్భుతములతో, మిరకల్స్, అద్భుతముల ఆశ్చర్యమైన వాటితో. డు యు బిలీవ్? నమ్ముతున్నారా? డు యు బిలీవ్? నమ్ముతున్నారా? హౌ మెనీ పీపుల్ బిలీవ్? ఎంతమంది నమ్ముతున్నారు? వారు చక్రంగా చేయతండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 Lastly, మరి చివరిగా, the Lord said, ప్రభు అన్నారు, my son, నా కుమారుడా, not only I hear, నేను వినడం మాత్రమే కాదు, I will send you as a deliverer, నేను విమోచకునిగా పంపిస్తాను. I will send you as Moses. నేను మోషే వలె నిన్ను పంపిస్తాను. You may say, మీరు అనుకోవచ్చు, I am not eloquent, నేను బాగా మరి చాలా నేర్పరిని కాదు అనుకోవచ్చు మీరు. You may say, మీరు అనుకోవచ్చు, I am uneducated, నేను పెద్ద చదువుకున్నానా అని ఆలోచిస్తూ ఉంటున్నాను. You may say, మీరు అనొచ్చు, I am not like Dr. Ananda, డాక్టర్ ఆనంద వంటి వాడిని ఏంటని నేను అనుకోవచ్చు. నేను మీరు అనొచ్చు, I am retired, నేను రిటైర్ అయిపోయిన వ్యక్తిని. ఇంకా అనొచ్చు, బట్ వృద్ధుడు ఇంకా. God is coming to you. కాని దేవుడు నిన్ను సమీపిస్తున్నాడు. Say to you. ఇలాగంటున్నప్పుడు, Moses, Moses, come. రా.
Let's go together. Ramu, man, vittamu kalisi velda. Let's go together. Yittamu kalisi velda. Today. Iroju. He says unto you. Iroju nitu antunadu. Come my daughter. Nakumarte ra. Come my son. Nakumada ramu. Let's go together. Manu kalisi prayarachadama. Into the world. Lokalanki velda. Into the world. Lokamuloniki velda. To bring for deliverance. Manu vidudalam tiskaradha. Deliverance. Vidudalam tiskaradha. Miracles. Adbutal chadha. Wonders. Adbutal achiri. Signs. Oh, suchakriyal chadha. Loving deeds. Ranunna rojullo. To do charity. Pillara seva chadhamu. Along with him. Ainato kalise. Are you ready? Siddhanga unara. Are you ready? Siddhanga unara. To go with eternal deliverance. Oh, pillara nityamu niruchyundu vimochakunato kalise veldanaki siddhanga unara. Or are you hesitating? Lakpati inkonu samsayistunara. Remember one thing. Oka vishyam grahinchinali. When God called Moses. Moshenu devudu pilichinappudu. He became the deliverer. Aina vimochakulaipoyadu. Of 22 lakhs people. 22 lakshalamandiki vimochakadu oka Moshene. Clap your hand and say hallelujah. Chappalak koduthu gadiga stotra chappan norperchi. How many lakhs you want? Enni lakshala kavali iroju meeku? How many lakhs you want? Enni lakshala meeku kavali chappandi? How many thousand you want? Enni vela mandi kavali chappandi? Say something. Edo chappandi vela lakshala. Edo sangi chappandi gattika. Lord, I want thousand souls. Millions. Millions. Okay. Vela atmala. The Lord will give unto you. Oh, prabhu mikichunu gaka. Give unto you. Prabhu mikichunu. Give unto you. Prabhu mikichunu. Give unto you. Prabhu mikichunu. Not for your pride. Miyoka garvam korakademo. But for his glory. Aina mahima koraku mikichunu. Amen. 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 So many people. Chala mandi bedalu. After the name calling. Mari peer pilchindarvata. From my mouth through Holy Spirit. Mari parishuddhatmadevara. They are now mighty used by God. Varu ippudu devuni chatta bahu balanga varabartunarandi. See, the great God. Manamu goppa devuni kaligunamu. Wants us. Manalanu korukuntunadu. Who we are. Manam emayunna masla. We are nothing. Manam asla emayina unnama. But yet still. Innika chebedinu arama. He wants us. Ainappudika aina malane korukuntunadu iratri. We are going to pray. Meekoka prabhan jastanu. When he hold your hand. Meeru mi chail patkuntundiga. When he comes with you. Mari meetu aina vachinappudu. You will not be an ordinary person. Meeroka samanyamaina vyaktigala untaru undaru. You will be something great. Meer edo oka goppa vyaktiga untaru. So three things. Moodu vishyalu. Travailing every day. Prathiroju nitturpu shrema. Crying every day. Prathiroju kanneer kaachuta. With a spiritual outcry. Okati atma koraku atma sambandhamaina akrandana. To become like Jesus. Yesu laga valani atmeemaina akalthukunna akrandana. To be delivered from the slavery of sin. Adugo paapamunudu dooramayi paapamunu baanisathunudu vidipinchabadalani. Bad habits. Adugo vyasanalunchi vidipinchabadal. Unwanted things. Lokamulana avasaramaleni vishyalundi. And secondly. Rendavati. He looking at you. Aaninu chustutunadu. Merciful eyes. Oh, kanikramagala kantito chustunadu kanulato. Sent forth his all of his power. Aina tarashikrantade pampa. Signs and wonders. Adbutalu suchana chastunadu. So that you may be healed. Endukante nuvu baguchebadali. So that you may be prosperous. Nuvu asthavinchabadali. So that you may be exalted. Nuvu goppu chebartavani. Third. Moodavati. He wants to use you. Ninnu vaadukunalani chustunadu digachadu. Like Moses. Moshebalni vaadukunalani digachadu. Like apostles. Mo apostolalnu vaadukunatlaga. Like his prophets. Aina tanapravaktala vaadukunatlaga. Aina manamlo manamadjununadu. He is here. Aina manamadjulu unnadu. He is with me. Aina daivajanunutu unnadu. He is in you. Aina neelo unnadu. He is amidst you. Aina manamadjununadu. Amen. 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 Shyamala. Shyamala. He is in you. Aina neelo unnadu Shyamala. He is in you. Aina neelo unnadu Shyamala. He likes you. Aina ninnu premistunadu. Vijayalakshmi. Vijayalakshmi avaru. He is with you. Aina neetho unnadu. Why you worried? Enduku nu chintistunna? Why you worried? Nu enduku chintistunna? He loves you. Nen ento prabhu premistunna? Kirtana. Kirtana. He is with you. Aina neetho unnadu. Don't worry. Nu dikkunchaddu. You are here. Aina nu aina ikkada unnadu. The Lord knows you. Nu ikkada unnavadu prabhuku telusu. He loves. Aina ninnu premistunnadu. Amen. 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 Amen.